మార్నింగ్ న్యూస్ లో వెలుగు. బా షాపింగ్ మాల్ పై రష్యా మిసైల్ దాడి. ఉక్రెయిన్ లోని ఉక్రెయిన్ చుక్ సిటీ పై సోమవారం రష్యా క్షిపణి దాడితో విరుచుకుపడింది. ఓ షాపింగ్ మాల్ పై మిసైల్ తో అటాక్ చేసింది. ఆ సమయంలో మాల్లో 1000 మంది ఉన్నారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. 10 మంది చనిపోయారని మరో 40 మందికి గాయాలయ్యాయని చెప్పారు. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దాడులపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మండిపడ్డాడంటూ ఆ షాపింగ్ మాల్ మీద కూడా మండిపడడు అలగవాడు అసలు వాడు మొత్తం మండిపోతా ఉంటే తర్వాత మండిపడుతున్నాడు వీడు. ఈ మండిపడిందో కథ ఏందో. 1000 మంది లక్ష పాపం. ఖైరతాబాద్ లో ఈసారి పంచముఖ గణపతి. ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. సోమవారం విగ్రహ నమూనాను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈసారి పంచముఖ గణపతి అంట అంటే మనం ఎట్లా తయారు చేసుకుంటే ఆ ముఖంలో దర్శనం ఇస్తాడు మనకు స్వామివారు. ఈసారి పంచముఖం తయారు చేసుకుంటున్నాం మనం స్వామివారికి. ఇక క్లైమేట్ చేంజ్ పై పోరాటాన్ని చేతల్లో చూపించాం. మా ప్రయత్నాలకు G7 దేశాలు మద్దతు ఇవ్వాలి. మోడీ క్లీన్ ఎనర్జీలో ఇండియా అతిపెద్ద మార్కెట్, దేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. G7 సమిట్లో క్లైమేట్ని సెషన్లో మాట్లాడిన పిఎం. జర్మనీలో జరుగుతున్న G7 సమిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడోతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూడొచ్చు మనం. సో క్లైమేట్ చేంజ్ మీద ఇక చూడు. డీజీపీ ఫోటోతో సైబర్ మోసాలు. మొన్ననేమో సైబర్ టవర్ తోటి అక్కడ ప్రముఖులకు ఐపీఎస్లకు మెసేజ్లు పెట్టిన నేరగాళ్ళు. వెంటనే అలర్ట్ అయిన పోలీస్ శాఖ డీజీపీ డీపీతో ఉన్న ఫోన్ నెంబర్ బ్లాక్. సుమోటోగా కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నైజీరియన్స్ పనేనని అనుమానమాట. ఆఖరికి మహేందర్ రెడ్డి సార్, మీరు ఈ నైజీరియన్లకు కూడా ఎక్కడికి వస్తా ఉన్నారు, కానీ మనకు ఎక్కడికి వస్తలేరు తెలంగాణ ప్రజలకు. మొన్నటిదాకా సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లపై పడ్డారు. చివరికి రాష్ట్ర డీజీపీని కూడా వదలలేదు. డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. 9785743029 నెంబర్ ఫోన్ నెంబర్కి డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటో డీపీగా పెట్టి పోలీసులు ప్రజలకు వాట్సాప్ మెసేజ్లు లింక్స్ పంపిస్తున్నారు. పలువురు ప్రముఖులకు ఐపీఎస్ అధికారులకు మెసేజ్ రావడంతో పోలీస్ శాఖ వెంటనే అలర్ట్ అయింది. డీజీపీ డీపీతో ఉన్న ఫోన్ నెంబర్ను సోమవారం ఉదయం బ్లాక్ చేసిందట. మహేందర్ రెడ్డి గారి ప్రొఫైల్ ఫోటో డీపీ పెట్టుకొని నెంబర్ ఇచ్చి దాంతో లింకులు పంపించుకుంటా దందా చేస్తున్నట్ట నైజీరియన్ వాళ్ళు. దారుణం. ఏదో దానికైతే దగ్గరకు వచ్చినాం సార్. ఏమన్నా కానీ కానీ పని చేస్తున్నట్టు లెక్క. ఇయాల్టి నుంచి రైతు బంధు, మంగళవారం నుంచి రైతు బంధు నిధులు అందనున్నాయి. తొలి రోజున ఎకరం ఉన్న వారికి సాయం అందించనున్నారు. ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో 30 లక్షల విలువైన వైర్లు దొంగతనం పోలీస్ శాఖలో. ఈ ఆఖరికి డీజీపీ గారు కాలిగుండి ఏం చేస్తాడు, మేమన్నా వాడుకుంటామని చెప్పి నైజీరియన్ వాళ్ళు రంగంలోకి దిగిరు. నైజీరియన్ లో మరి వాళ్ళు ఎక్కడోలో తెలియదు, కానీ ఆఖరికి మహేందర్ రెడ్డి గారిని ఆ తర్వాత ఆయన బాస్గా వ్యవహరించాల్సిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి ఆడ దొంగలు పడ్డారు. ఇక ఆఖరికి నైజీరియన్ వాళ్ళే మహేందర్ రెడ్డి సార్ని కలుపుకున్నారంటే, మా దాంట్లో మా టీం సభ్యుడే అన్నట్టు కలుపుకున్నారంటే, ఈ ఇంతకు మించిన దుర్మార్గం ఏమని కానీ చెప్తే సిగ్గుపోయేటట్టు ఉంది. బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఇయాల్టి నుంచి రైతు బంధు, మంగళవారం నుంచి రైతు బంధు నిధులు అందరున్నాయి. అయితే విషయం ఏంటంటే, గిట్లా ఒకడు ఒక అభిమాన్ ఎవరో డీపీ పెట్టుకున్నాడు. డీపీ పెట్టుకుని వాళ్ళకేనో మెసేజ్ పంపాడు. ఓకే, నీ డీపీ ఉంది కాబట్టి నువ్వు కూడా కేసులకు వస్తావు. అయ్యో, నీ ఫోటో ఉంది కాబట్టి. ఇప్పుడు పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు దందా చేస్తే వేల కోట్లు వందల సార్ పేరు కూడా యాడ్ చేయవలసి వస్తుంది. మరి ఇంటర్లింక్స్ ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చాలా సార్లు చెప్పారు. డీపీ పెడితే అట్లుంటది. ఇయాల్టి నుంచి రైతు బంధు, మంగళవారం నుంచి రైతు బంధు నిధులు అందరున్నాయి. తొలి రోజున ఎకరం ఉన్న వారికి సాయం అందించనున్నారు. వెరీ గుడ్. అర్హులైన రైతులకు ఎకరానికి 5000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి రోజు ఎకరం ఉన్న వాళ్ళకు 5000 రూపాయలు జమ చేయబోతా ఉన్నారట. ఇయాల్టి నుంచి రైతు బంధు షిఫ్ట్ల సిద్ధయ్యే పద్ధతి, మొత్తం పంట కోసే టైంకి ఆఖరికి అందేటువంటి అవకాశం ఉంటుంది. అంత అందొచ్చు లేకపోతే లేదు అదృష్టం. అదృష్టం మీద మాట. స్వచ్ఛ ఆటోలు మాయం, హైదరాబాద్ లో చెత్త సేకరణ కోసం అందించిన స్వచ్ఛ ఆటోలు మాయమవుతున్నాయి. ఓనర్ కమ్ డ్రైవర్ స్కీమ్ కింద GHMC 4500 ఆటోలను అందించగా వాటిలో దాదాపు 1000 వరకు ఆటోలు ఫీల్డ్లోకి రావడం లేదు. ఓనాడు నేను ఈడనే మన ఆఫీస్ ముంగడికేనే పోతుంది ఇట్లా మంచిగా దాని మీద డేరా కట్టి అలా కూర్చు రేడి కూతురంటే యాదగిరిగుట్టకు పోతున్నాం. స్వచ్ఛ ఆటో, స్వచ్ఛ ఆటో యాదగిరిగుట్టకు పోతున్నారట. కిరాయిలు కొడతా ఊరు అట్లా అయిపోయింది మన స్వచ్ఛ ఆటో. ఇక గిజ్ చూడాలి. కారు దిగుతున్నారు, రోజుకో చోట కాంగ్రెస్ బీజేపీలో టీఆర్ఎస్ నేతల చేరికలు. కేసీఆర్ పట్టించుకోవడం లేదని కొందరు, గ్రూప్ తగాదాలతో మరికొందరు, పీకే సర్వే ఎఫెక్ట్తో మరికొందరు. హైకమాండ్పై సీనియర్ల అసంతృప్తి, ఏ క్షణమైనా పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. ఇవి చాలా మంది తువ్వ పడతా ఉన్నారు. ఎవరి బాటలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. మెల్లగా చూసుకోవాలి కదా, బాధ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని వాళ్ళకు కూడా అర్థమైంది. సీనియర్లలో అసహనం,
టీఆర్ఎస్ పెద్దల తీరుపై పార్టీలోని సీనియర్లు అసహనంతో ఉన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేమల వీరేశం, జలగం వెంగళరావు వెంకటరావు, పాయం వెంకటేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అంటి ముట్టనట్లే ఉంటున్నారని ఆయన అంచనాలు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలువురు నేతలు టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. స్వయంగా కేటీఆర్ నచ్చజెప్పిన జిల్లాల్లో గ్రూపు విభేదాలు సద్దుమనకపోవడంతో పార్టీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య పెరుగుతుందని సొంత పార్టీ శ్రేణులు చెప్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్ లో చేరి ఏ పదవులు దక్కని నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది దాని దుకాణం అని చెప్పడానికి ఒకటి. ఇక మీరు ఏ పార్టీలో కనబోరి, ఏ పార్టీ ఏమని చేయరు, కానీ ఈసారి రాబోయేటువంటి ఎన్నికల యుద్ధం తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీకి మధ్యనే, పార్టీల కాదు. కాదు ఎన్నికలకు 1.5 టైం ఉండగానే రాజకీయ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు జోరందుకున్నాయి. గులాబీ పార్టీలో రోజుకో చోట అసంతృప్తులు అలకలు బయటపడుతున్నాయి. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు టైం ఇవ్వడం లేదని కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే ఇతర పార్టీలో చేరారు. గ్రూపులు లీడర్ల మధ్య విభేదాలతో జిల్లాల్లోని ఇంకొందరు ముఖ్య నేతలు టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో తమ టికెట్లు కట్ అవుతాయనే టెన్షన్తో మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నియోజకవర్గ లీడర్లు మొదలు మండల స్థాయి నేతలు, గ్రామ సర్పంచ్లు ఇట్లా చాలా మంది వలసబాట పడుతుండడంతో రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది. టీఆర్ఎస్ అసంతృప్త లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం, రోజుకో చోట జాయినింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఇక కాంగ్రెస్లోకి, ఇటీవల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆయనతో పాటు ఆయన భార్య మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే బాలకసుమన్ వేధింపులతోనే తాము పార్టీ వీడుతున్నట్లు ఓదేలు దంపతులు ప్రకటించారు. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా జూనియర్ అంటూ కామెంట్లు చేసిన మరుసటి రోజే ఆయన పార్టీని వీడారు. జిహెచ్ఎంసీ మేయర్ సీటు ఆశించి భంగపడ్డ ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. పీజేఆర్ కూతురైన విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడం టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చినట్లయింది. తనను ఒక డివిజన్ కే పరిమితం చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇక టీఆర్ఎస్ నుంచి తుంగతుర్తి టికెట్ ఆశించి గత ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసిన వడ్డేపల్లి రవి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయితా ఉంది. మెల్లగా 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 ఎక్కడో అక్కడ అయస్కాంతం కనుక ఏది ఆకర్షణ శక్తిని కోల్పోతే ఇట్లా పడిపోయేటట్టు పడిపోతుంది అన్నట్టు. అదేం సినిమా అది? రోబో సినిమాలో ఇట్లా పడగానే దానికి మ్యాగ్నెట్ పవర్ పోగానే ఇట్లా కూలిపోతుంది. అట్లా కూలిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీలు ఉంటే వార్డు మెంబర్ కూడా గెలవరు. దుకాణం బంద్ అయినట్టు. ఇక దీనికి బాతాల పోసేటి కథ కలరింగ్ ఏం కట్టుకొస్తుందంటే, వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉంది, నా మీద లేదు. కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుకుంటే మళ్ళీ గెలుస్తానేది ఆయన ఉపాయం. వ్యతిరేకత ఉన్నది కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద ఉంది, కేసీఆర్ మీద ఉంది. కానీ నేను ఎమ్మెల్యేల మీద నెట్టా ఉన్నాడు. ఇది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, నువ్వు చెప్పినావు కదా నేను కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని చెప్పాను అంటా ఉన్నావట కదా. ఇప్పుడు నువ్వు కుక్కలను నిలబెట్టి ఏనుగులను నిలబెట్టినా గెలవై పకర్ మాట మంత్రి పదవులు ఇట్లున్నది లెక్క. ఎడమకాలు చెప్తాడా? ఎడమకాలు చెప్పును మనం మంత్రి అనాలి. ఇప్పుడు నుంచిగా మంత్రి గారు అని చెప్పి ఈ చెప్పు తీసి మంత్రి గారు నమస్కారం మంత్రి గారు అని చెప్పి చెప్పాను అనాలి అన్నట్టు. అంతే కదా, మేము చెప్తాను కొట్టినా కూడా మంత్రి గారు మంత్రి గారి పైన కేసు పెట్టాలి. ఇవి గిట్లుంటుంది మరి టీఆర్ఎస్ పని. తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ ప్రజలు, ఇది కాదంట్రా. తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికలు లేదన్నా లేదని ఇటు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే 7200 చెప్తుంది మాట. తెలంగాణలో రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దీన్ని మీరు ఎట్లా మీరు అంగీకరిస్తారా? మీ ఓటింగ్ ఎటువైపు? ఎస్ అంటే పైన, ఎస్ అంటే ఎస్,
ప్రజలకు టిఆర్ఎస్ కు మధ్యనే అని చెప్పి టిఆర్ఎస్ సింబలే అంతేగ ఇంకొక మాటే లేదు దాదాపు 1302 ఓట్లు పడ్డాయి ఎస్ అంటే పైన క్లిక్ చేయండి నో అంటే కింద క్లిక్ 1542 ఓట్లు पदहे वलभ रू पन्द ओटू वन मिनट पन्द ओटू पड़ाई तेलंगा राबो एन टीआरएस को प्रजक मध्य जरगबोता टू थ्री फाइव सिक्स ओटू पड़ाई इंका रूम निम्षा पूर्ति क ఇరవై తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు దాదాపుగా మూడు వేల ఓట్లు ఇంకా రెండు నిమిషాలు పూర్తి కాలేదు రెండో నిమిషానికి ఎన్ని ఓట్లు పడతాయో చూసి రిజల్ట్ చెప్తాం చలో మూడు వేల నూట తొంభై ఆరు ఓట్లు పడ్డాయి ఇప్పటికీ మూడు వేల నూట తొంభై తొంభై ఆరు ఓట్లు మూడు వేల మూడు వందల డెబ్బై ఓట్లు రెండు నిమిషాలు పూర్తయింది దాదాపు 3370 ఓట్లు పడ్డాయి తెలంగాణలో రాబోయే ఎన్నికలు టిఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే అని చెప్పి 7200 చెప్తా ఉంది yes నిజమే ఇది తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ కు మధ్య జరగబోతున్నటువంటి ఎన్నికల యుద్ధం అని చెప్పి 94% మంది ప్రజలు చెప్తా ఉన్నారు రైట్ థాంక్యూ సో మచ్ ఓటింగ్ లో పాల్గొన్నందుకు ఇక కేసీఆర్ అగ్నిపథ్ రద్దు కోసం దమ్ముంటే దీక్ష చేయి ఆ స్కీమును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టు రేవంత్ రాకేష్ మృతికి క్షమాపణ చెప్పాకే రాష్ట్రంలో మోడీ అడుగు పెట్టాలి ఆర్మీలో ఆరు నెలలే ట్రైనింగ్ అనడం విడ్డూరం అంబానీ అదాని కోసమే అగ్నిపథ్ తెచ్చినట్లుందని చెప్పి విమర్శ నిన్న కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో చేసినటువంటి విమర్శని ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో ఒక యువకుడు తల్లి అనుకుంటా మా సోదరి మాన వచ్చిన వాళ్ళ విద్యార్థి వాళ్ళ కొడుకు ఇవాళ జైల్లో ఉన్నాడు ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖం చూడు కనీసం వాళ్ళ గ్రామాలలో కూలి పని చేసుకొని బతికేటోళ్ళు కోర్టు అన్నా జైలు అన్నా చెంచల్ కూడా ఎక్కడుందో వాళ్ళకి తెలియదు ఇవాళ వాళ్ళకి హైదరాబాదే కొత్త అట్లాంటిది వాళ్ళ పిల్లలు జైల్లో ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఇవాళ 20 కుటుంబాలు ఇక్కడికి వచ్చిన జైలు ఉన్నారు నేమన్న జైలుకి వెళ్ళి 55 కుటుంబాలను నేను కలిసి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు ఆ పిల్లలు జైల్లో ఉన్న సంగతి కూడా అంటే ఇవాళ వాళ్ళ కన్న పిల్లలు జైల్లో ఉన్నారా ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నా హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో ఉన్నారు కన్న తండ్రులకు తెలియని పరిస్థితులు వచ్చినాయి అందుకే ఇవాళ ఆ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళ మీద పెట్టిన కేసులకు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులను నియమిస్తుంది చట్టపరంగా కొట్లాడతాం రేపు రాబోయే పార్లమెంట్ లో ప్రశ్నిస్తాం దేశవ్యాప్తంగా ఈ రోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టాం తక్షణమే నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం రైట్ అది కాంగ్రెస్ పార్టీ నిన్న గాంధీభవన్ దగ్గర మాట్లాడినటువంటి అంశం వీళ్ళకి అండగా ఉంటామని చెప్పి చెప్పారు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి అగ్నిపథను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు కేసీఆరే అరెస్ట్ చేయించే కేసీఆరే కాల్పులు చేయించే కేసీఆరే ఎగ్జిక్యూషన్ ప్రకటించే ఎట్లా తీర్మానం చేస్తాడు ఇక్కడ కుస్తీ అక్కడ దోస్తీ టీఆర్ఎస్ పై వివేక్ వెంకట స్వామి ఫైర్ రాష్ట్రపతి ఎన్నికలతో అసలు స్వరూపం బయటపడింది కాంగ్రెస్ తో కేసీఆర్ కలిసే ఉన్నాడనడానికి సిన్హాకు మద్దతే నిదర్శనం ఢిల్లీ కోటలు బద్దలు కొడతా అన్నది కాంగ్రెస్ కోసమేనా అని చెప్పి వివేక్ అంటా ఉన్నాడు ఇక రాష్ట్రపతి ఎన్నికలతో టీఆర్ఎస్ అసలు స్వరూపం బయటపడిందని బీజేపీ జాతీయ కార్యవర్గ వెంకట స్వామి గారు కేసీఆర్ ను కేటీఆర్ నమ్ముతారా అండి ఎవడన్నా ఈ భూమి మీద మరి మీరెట్లా నమ్ముతున్నారో ఇలా ఇలా పర్ఫార్మెన్స్ ఏ పాడిదో అందరికీ ఇరికే రేపు తెలంగాణలో ఉన్న అధికారం పోతుంది పోయి బెంగళూరులో గెలిచేది ఉందా తమిళనాడులో గెలిచేది ఉందా ఒడిశాలో గెలిచేది ఉందా లేదా పశ్చిమ బెంగాల్లో సీట్ వస్తుందా ఏమొస్తుంది వీళ్ళకు కేటీ రామారావుకు మీరు చూడండి వివేక్ గారు ఈడ అధికారం పోయిన ఆరో నిమిషంలో ఈడ ఫ్లైట్ ఎగురుతుంది జొయ్యి వెళ్ళిపోతారు ఒక్కడు దొరకడు మళ్ళా జాగ్రత్తగా ఉండాలి
ఏమంటున్న కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటసామి అన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ తో కొట్లాడుతున్నామని గప్పాలకు పోయే టిఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో అదే కాంగ్రెస్ తో జట్టు కట్టిందని విమర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామంటూ పదే పదే చెప్తున్న కేసీఆర్ కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కలిసే ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్ లో వివేక్ వెంకటసామి మీడియాతో మాట్లాడారు. ఈయన మాటలే తీసుకుందాం. కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకట, కాంగ్రెస్ బీజేపీ ఒకట, ఓటింగ్ లో గ్రారీ. ఈ మాట మీదనే చూద్దాం, మరి ప్రజలు ఏమంటారో చూద్దాం. మీరు చెప్పినటువంటి మాటకే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఒక్కటిగా ఉన్నాయా, కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం జరుగుతూ ఉన్నదా, ఈ ఓటింగ్లో పాల్గొనండి. ఈ రెండింట్లో ఏ పార్టీలు లోపాయకారి ఒప్పందంతో ఉన్నాయనేటువంటిది మాటలో మీరు పోలింగ్లో పాల్గొనండి. పోలింగ్ వివరాలు చూద్దాం తర్వాత. ఇక బీజేపీ నేతలు ఫాల్తు మాటలు, జుమ్లా లేదంటే హమ్లా చేస్తారు. కేటీఆర్ ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కలా ఉసగొల్పుతున్నారు. గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే ఎస్టీల బతుకులు మారతాయా, రాష్ట్రానికి కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా, యశ్వంత్ సిన్హా నామినేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న కేటీఆర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇగో ఈయన కనీసం నామినేషన్ పత్రం కూడా పట్టుకొని ఇస్తలేరంటే ఎంత పుణ్యాత్మను అర్థం చేసుకోరు. ఇట్లా ఇచ్చే కాడ కూడా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, కేటీఆర్, ఏచూరి తదితరులు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇగో రాష్ట్రానికి చేసింది చెప్పమంటే కుటుంబ పాలన అవినీతి పాలన అంటూ బీజేపీ నేతలు ఫాల్తు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వడ్డీ వ్యాపారుల మాదిరిగా అభివృద్ధి పనుల కోసం రాష్ట్రాలకు అప్పులు ఇచ్చిన మేమే గొప్ప అనుకునే దౌర్భాగ్య పరిస్థితిలో కేంద్ర సర్కారు ఉంది. బీజేపీ తీరు జుమ్లా లేదంటే అమ్లా అని దుయ్యబట్టారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు మోడీ రాజ్యాంగం అవలవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా ఎవరైనా మాట్లాడితే వేట కుక్కల్లా దర్యాప్తు సంస్థల్ని ఉసుగొలుపుతున్నారని చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అంటే మేము బీజేపీకి చాలా దూరం ఉన్నాం అనేటువంటి లో ఈ మాటలన్నీ ఏం మాట్లాడిందో ఒక్కసారి చూద్దాం. పులికేశి, ఒక మహారాష్ట్ర వాడు దేశవ్యాప్తంగా ఈ 8 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మీకు గుర్తుండాలి, ఆనాడు ఎన్టీ రామారావు గారిని 1984లో రామ్లాల్ అనే గవర్నర్ గారిని అడ్డం పెట్టుకుని ఇందిరాగాంధీ గారు కొలదొస్తే ప్రజలు తిరగబడి నెల రోజుల్లో అప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రతిదానికో టైం వస్తుంది, ఇలా నడుస్తుంది కాబట్టి నడుస్తుంది, అడుగుతాం లేరు. మీడియాలో ఏ మీడియాలో ఏదైనా మీడియాలో చూపెట్టాలంటే ఒక టీ న్యూస్ ఉన్నాయి, నడుస్తుంది కాబట్టి కాదు, టీ న్యూస్ లో మాత్రమే చూపెడతారు వాస్తవాలు, పచ్చి నిజాలు, కఠోర సత్యాలు ఏమని ఉంటే టీ న్యూస్ లో మాత్రమే చూడాలి మనం. ఈ ఏడ చూడొద్దు మనం. ఈయన చెప్తున్నాడట మీ మీడియాకు చూపెట్టే దమ్ము లేదట, మీ మీడియాకు చూపెట్టే దమ్ము లేదు, TV9కు దమ్ము లేదు, NTVకి దమ్ము లేదు, 10 TVకి దమ్ము లేదు, ఇది ఎలా నమస్తే తెలంగాణకు దమ్ము లేదు, వీటికి దమ్ము లేకుండా వస్తున్నా. నువ్వు మాట్లాడే మాటలేనా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మీడియా ఆఖరికి యూట్యూబ్ ఛానళ్ళను కూడా కొని బతకబడితే మీరు మీడియాకు దమ్ము లేదట. దమ్ము ఉన్న మీడియా ఎట్లుంటుందో క్యూ న్యూస్ చూపిస్తూనే ఉంది, ఏం చేయాలనో ఎట్లా చేయాలో చూపిస్తూనే ఉంది. మీకు మీకు కపాలం ఎక్కుతూ ఉంటాయి, క్యూ న్యూస్ లైవ్ నడుస్తూ ఉంటే, క్యూ న్యూస్లో మల్లన కనిపిస్తూ ఉంటే, క్యూ న్యూస్లో వార్తలు వస్తూ ఉంటే మీ బతుకు ఎట్లుంటుందో మీరు రెండు శబ్దాలు కప్పుకొని పంటారు. అటువంటి వాళ్ళు మీ మీడియా దమ్ము లేదని చెప్తున్నాడా రావు? ఏం చేసే పరిస్థితులు లేదంటే మీ తప్పు కాదు, ఎందుకంటే మీ యాజమాన్యాలు అట్లున్నాయి, మీ తప్పు కాదు. అగో మరి TV9 యాజమాన్యం ఎవడు, NTV యాజమాన్యం ఎవడు, టీ న్యూస్ ఏమంది, తెలంగాణ టుడే ఏమంది, నమస్తే తెలంగాణ ఏమంది, ఇప్పుడు మొన్న కొన్నటువంటి 10 యూట్యూబ్ ఛానల్ ఇవ్వని, మీ తప్పు కాదు యాజమాన్యం తప్పడా. ఓ రాయరో ఈ డ్రామా అనేది 100 జర ఒక ఓగొట్టురా మొత్తం విన్నాక ఒకటిదా మాకు నీకు దమ్ముంటే పులికేసి ఒక అర్ధ గంట ఇంటర్వ్యూ నాకు చూద్దాం, నేను రెడీ. దమ్ము లేదంటున్నావుగా, ఆ దమ్ము ఎట్టుంటుందో నేను చూపిస్తా ఒకసారి ఇచ్చి చూడండి. నువ్వైనా సరే మీ నాయన అయినా సరే అగో రాజ్యాంగం ఇది వద్దే వద్దంటే మీ నాయన రాజ్యాంగం మార్చాలని మళ్ళా
ఎప్పుడో ఒకప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడి రోజు వస్తారు. అదే రాసిన రాజ్యాంగం కాదు, మూడు రాసిన రాజ్యాంగం నడవాలి. నేను చెప్పినట్టు ఆడాలి దేశం అంతా అనుకుంటే ఎక్కడో దగ్గర తిరుగుబాటు వస్తే బహుశా తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుందో మాకు తెలియదు. తెలంగాణ నుంచి తిరుగుబాటు ఆ ధిక్కార స్వరం కేసీఆర్ గారి రూపంలో కేసీఆర్ గారి రూపంలో పుట్టుకున్న ఈ ఈ ముఠా కనుక ఒక్క పోలీస్ శాఖను అప్పచెప్తేనే దాడులు చేసి రైడ్లు చేసి ఈయన ఎత్తుకపోయి వాడిని ఎత్తుకపోయి అక్రమ అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి పుట్టుకున్న ఇళ్లకు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అప్పచెప్తే కథం కొడుకులు బతకనిస్తారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నా? ఎట మాట్లాడుతున్నాడు చూడు, సిగ్గాను ఉండాలి మాట్లాడడానికి. చేసే అన్ని బేకార్ పనులే. మళ్ళీ నా గిట్టుంటుందా లోకం, గిట్టుంటుందా అని అంటుడు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భూకంపం పుడుతుందా? పుడుతుందా కేసీఆర్ ఆధ్వర్యంలో? అది బంద్ చేయించరా, జర ఓగొట్టురా ఒకసారి సార్కు ఓ అనాలి. మీరంతా కేటీ రామారావు గారి నాయకత్వం ఒడిదిరగాలి, 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 సుడిదిరగాలి, జర ఓగొట్టురు ఒకసారి. పేడుమూతి కేటీఆర్కి దమ్ము ఉండదు. చింతమడక సీటర్ తప్పది ఓ అంటారు చూడుగా. ట్విట్టర్లో పెడదాం, ట్విట్టర్లో పెడితేనే రామానికి జల్దీ పోతుంది అంటారు. నా ట్విట్టర్ ఇవేవి పని చేస్తలేవు ఎందుకో చాలా రోజులు సంది. ఏమంటుండు, మీడియాకు మీడియాకు దమ్ముందా అంటుడు. దమ్ము లేదు, మీడియాకు దమ్ము లేదు. వద్దులే, తెల్లారంగా నేను గుణే వాళ్ళతో పోరాడు. అది నా ట్విట్టర్ పనిచేస్తలేదు చాలా రోజులే. రైట్గా ఇక గది కేటీ రామారావు ఉద్యమం ముచ్చట. ఈయనంట మా నాయన రూపంలో భూకంపం పుడుతుంది అని చెప్తున్నాను. ఇంకా చాలా పెద్దగా ఉంది, భూకంపం పుడుతుంది మా నాయన రూపంలో గదగద జరుగుతుంది అని అంటున్నాను. నాయన పావుకి ఇలా కండలేదు కాలక్షేయులకు. ఈ ఊరంతా నాదే, ఖాళీ చేయాలి. ధరణిలో తన పేరే ఉందంటున్న పట్టాదారు. గ్రామం ఏర్పడి 26 ఏళ్ళు, రికార్డు మార్చక తెరపైకి సమస్య. న్యాయం కోసం కలెక్టరేట్కు ఆదిలాబాద్ జిల్లా సావర్గం ప్రజలు. మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట బొమ్మరాజపేట రైతుల ఆందోళన. ధరణిలో సర్వే నెంబర్లు కనిపించకపోవడంతో తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన అంటిగో. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న సావర్గం గ్రామస్తులంటిగో. ఊరు మొత్తం ఆంది అంటున్నట, ఊరే ఆంది. ఈ లెక్కన కేసీఆర్ రాష్ట్రమే నాది కాదురా అంటాడు. నా పేరు మీదనే ఉంది, నా పేరు మీదనే ఉంది కదా రాష్ట్రము అంటాడు కేసీఆర్. ఊరు మొత్తం ఆంది అన్నట, 26 ఏళ్ళ కింద రికార్డులకు ఎక్కలేదు. ఇది ధరణి కథ. జస్ట్ అట్లా పేరు మార్చకపోవడంతో ధరణి అంత మొత్తము దొంగల ముఠా తయారైంది.